Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. No doubt, Pawan isari vantaru gaane. Janasena adhinatha Pawan Kalyan nu nijamga abhinandinchalsinde. Sahajamga party petti 8 ellu daadutunna, gramasthayila party padishtamga lekapoyina paravaledu. Ayana party sthapinchina aashayalanu pakkana pettina aashi matram eppudu odulukoru. గత ఎన్నికల్లో ఒక స్థానంలోనే జనసేన గెలవడం, తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమి పాలైనా 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి తానే అవుతానంటున్నారు. అందులో తప్పు లేదు. రాజకీయాల్లో ఇలాంటి నేతలు చాలా అరుదుగా కనిపిస్తారు. సినిమా ఫ్లాప్ అయినప్పుడు కుంగిపోకుండా మరో సినిమా హిట్ కోసం ఎదురు చూసినట్లు వచ్చే ఎన్నికల్లో గెలుపు దక్కుతుందని ఆశించడంలో ఏమాత్రం తప్పు లేదు. దాదాపు 5 నెలల క్రితం బీజేపీ కేంద్ర పెద్దల నుంచి రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ఇంతవరకు రోడ్ మ్యాప్ కాదు కదా, ఎటువంటి సంకేతాలను బీజేపీ కేంద్ర నాయకత్వం పంపలేదు. ఆత్మకూరు నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారానికి కూడా పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నారు. రాష్ట్ర నేతలతో కాదు, తనకు కేంద్ర పెద్దలతో సంబంధాలున్నాయన్న పవన్ కళ్యాణ్ మోడీ ఏపీకి వచ్చినా కనీసం కలిసే ప్రయత్నం చేయలేదు. భీమవరం సభకు కూడా దూరంగానే ఉన్నారు. బీజేపీతో ఆయన తెగతెంపులు చేసుకోవడానికి రెడీ అయిపోతున్నారు. బీజేపీ మాత్రం పవన్ కళ్యాణ్తో కలిసి నడవాలని కోరుకుంటోంది. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేకి అవకాశం ఇచ్చినట్లుగానే పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇవ్వాలన్న ప్రశ్న బీజేపీ నేతలు కొందరు ప్రశ్నిస్తున్నారు. కానీ అదే సమయంలో పవన్ కళ్యాణ్ తన ధైర్యాన్ని కోల్పోదలుచుకోలేదు. ఆయన ఈసారి ఒంటరిగా పోటీ చేసేందుకు కూడా అన్ని విధాలుగా రెడీ అవుతున్నారని తెలిసింది. ఆయనకి 2024 ఎన్నికల్లో ఫలితాలు ఎలా వచ్చినా పర్వాలేదు, 2029 ఎన్నికల నాటికి తాను టీడీపీ పేజ్లోకి వస్తారన్న నమ్మకంతో ఉన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఈసారి వేరేగా ఉంటుందంటున్నారు. సింగిల్గానే వచ్చి సీట్లు వచ్చినా రాకపోయినా ఓట్ల శాతం పెంచుకునే ఉద్దేశంతోనే పవన్ ఉన్నారు. టీడీపీ కొంత దిగువచ్చి తమ ఆశలకు అనుగుణంగా తలగుచి చెప్పలేం తప్ప పవన్ మాత్రం సింగిల్గానే పోరాటానికి సిద్ధమవుతున్నారు.